ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఎందుకంటే వైసీపీలో మూడు వర్గాలు అక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇస్తున్న వంశీ వల్ల రెండు వర్గాలు దుట్టా వర్గం ఒకటి ఏర్లగడ్డ వర్గం ఇద్దరు కూడా వలం వంశీ గారిని వ్యతిరేకించడం అయితే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను సద్దుమణిగించేందుకు పెద్దలు రంగంలోకి దిగడం కొంతమంది నేతలు అంటే నాని గారు పేరు నాని గారు వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు అనేది బాపట్ల ఎంపీ వలంనేని బాలసౌరి వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు బొజ్జగించబోతున్నారు అని అయితే ఇక్కడ పార్టీ కోసం కష్టపడడానికి ఆల్రెడీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న వలంనేని వంశీ ఖచ్చితంగా నియోజకవర్గ బాధ్యతలు తమకి తనకి అప్పగించాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారంట అప్పగిస్తే బాగుంటుంది అని కోరడానికైతే సిద్ధంగా ఉన్నారంట ఆ విషయం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూడా ఉంచారు వంశీ గారు అనేది అయితే ఇక్కడ రెండు అంశాలు ఖచ్చితంగా వంశీకి మేమైతే సపోర్ట్ చేయమని చెప్పి గతంలో తేలి చెప్పేశారు దుట్ట అలాగే యార్లగడ్డ ఈ రెండు వర్గాలు కూడా అయితే ఇక్కడ దుట్ట రామచంద్రరావు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఎర్లగడ్డ వెంకటరావు గారికి అప్పట్లో ఎప్పుడైతే వంశీ వచ్చారో ఇమీడియట్గా కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చేసి ఆయన పక్కన పెట్టేశారు కానీ సీనియర్ నాయకుడిగా ఉన్న దుట్ట రామచంద్రరావు గారు మాత్రం ఇంకా ఎటువంటి పదవి దక్కకపోవడం ఖచ్చితంగా ఆయనకి ఒక్కొక్క కీలక పోస్ట్ అయితే వస్తుంది వైసీపీ నుంచి అని ఆశిస్తున్న టైంలో వల్ల వంశీ గారు రావడంతో లేనిపోని ఒక అంటే వివాదాలు అయితే స్టార్ట్ అయిపోయాయి గన్నవర నియోజకవర్గం సంబంధించి వైసీపీలో సో వీటిని చక్కదిద్దాలి భుజగించాలి అంటే ఇప్పుడు ఈ హీట్ మీద ఉన్న టైంలో ఒకవేళ నిజంగా వల్ల వంశీ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కనుక అబ్బెప్తే పరిస్థితి ఏంటి అనేదే తాజాగా వినిపిస్తుంది అలాగే తాజాగా యార్లగడ్డ కూడా ఆయన వంశీ గారి మీద డైరెక్ట్గా అటాక్ చేయడం అటాక్ మీన్స్ మాటల దాడి మొదలు పెట్టడం అలాగే వంశీ కార్యకర్తలకి యార్లగడ్డ వెంకట్రావు గారి కార్యకర్తలకి కూడా యుద్ధాలు నడవడం ఒకరికొకరికి పడట్లేదు క్షేత్రస్థాయిలో కూడా క్యాడర్ కూడా నువ్వంటే నేనంటే నువ్వా నువ్వంటే నేను చూసుకుందాం అనే రేంజ్లో వాళ్ళు ఉండడం సో ఇటువంటి నేపథ్యంలో వంశీ గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పు చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయి మళ్ళీ ఎటు నుంచి ఎటు వెళ్తాయి అనేది కూడా ఒక చర్చ అదే సందర్భంలో పూర్తిగా ఆయన వైసీపీ కండువా కప్పుకోకుండా అంటే పూర్తిగా ఆయన పదవికి రాజీనామా చేసేసి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా వదిలేసుకొని అప్పుడు పార్టీలో చేరితే అప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పు చెప్తే ఓకే కానీ ఇప్పుడు మద్దతిచ్చినంత మాత్రాన మద్దతు ఇస్తున్న నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పు చెప్పడం ఎలా పాజిబిలిటీ అవుతుంది అధికారికంగా అనేది కూడా కొంతమంది లేవనెత్తున్న ప్రశ్న కానీ ఆయనకి మంత్రులు అండదండలు గట్టిగా ఉన్నాయి ఒక పక్కన కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళందరి అండదండలు ఉన్న నేపథ్యంలో వర్కౌట్ అయ్యేలా ఉంది ఇన్ఛార్జ్ బాధ్యతలు త్వరలోనే సేకరించే అవకాశం ఉంది అనేది కొంతమంది ప్రచారం చేస్తున్న పరిస్థితి అది సాధ్యమవుతుందా లేదా నిజంగా ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందా లేదా అనేది వేచి చూడాలి అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి